హాయ్ అండి, నమస్తే. ఈరోజు నుండి నేను ఓషో రసమయ జీవితం అనే పుస్తకాన్ని మీకు షేర్ చేస్తున్నానండి. ఈ పుస్తకాన్ని గుడిసేవ వెంకటేశ్వరరావు గారు తెలుగులో అనువదించారు. ఆయన ఇలా రాస్తున్నారు, ఓషో జీవితం అత్యంత విలక్షణం, అపూర్వం, అనన్య సామాన్యం, రసమయం. ఉనికిలో ప్రతి వ్యక్తి అపూర్వమేనంటారు ఓషో. అనుకరణను అసహించుకుంటారు. వ్యక్తి స్వేచ్ఛ అన్నింటికన్నా ముఖ్యమంటారు. ఆ స్వేచ్ఛను సద్వినియోగం చేసుకోవాలంటే, జీవిత నౌకను గమ్యం చేర్చాలంటే ధ్యానమనే చుక్కాని తప్పనిసరి. ధ్యానం ఎరుకను కలిగిస్తుంది, ప్రేమ కరుణ పొంగి పొరలేలా చేస్తుంది. శరీరాన్ని అలక్ష్యం చేయవద్దు, ఈ లోకాన్ని నిరసించవద్దు, భూతకాలం గురించి బెంగవద్దు, భవిష్యత్తును గురించిన భయం వద్దు. వర్తమానంలో జీవించు, అదే నీ చేతిలో ఉంది, అదే నిన్ను దైవత్వానికి చేరుస్తుంది అంటారు ఓషో. అనటమే కాదు, ఆచరించి చూపించారు. ఈ భూమి ఉన్నంత వరకు ఓషో జీవించే ఉంటారు. వారి జీవితం చదివితే మనిషి ఎలా జీవించాలో అవగతమవుతుంది. అందుకే ఈ కథనం. ఇక మనం ఈ పుస్తకంలోకి వెళ్ళిపోదామండి. ఈ పుస్తకంలో మొత్తం 21 అధ్యాయాలు ఉన్నాయి. అందులో ఈరోజు 1వ అధ్యాయాన్ని మనం మొదలు పెట్టుకుందామండి. జననము, జాతక చక్రము. ఓషో తల్లి పేరు సరస్వతి. సరస్వతి తల్లిదండ్రులది భోపాల్ సంస్థానంలోని కుచ్వాడా అనే కుగ్రామం. ఓషో తండ్రి పేరు బాబులాల్ జైన్. అతనిది గాడర్వాడా అనే పెద్ద గ్రామం. అక్కడ అతను బట్టల వ్యాపారం చేసుకునేవాడు. రెండు గ్రామాల మధ్య దూరం 40 మైళ్ళు. ఓషో తల్లిదండ్రులది బాల్య వివాహం. తల్లి అతి పిన్న వయస్సులోనే గర్భం దాల్చింది. తన మొదటి సంతానానికి పురుడు పోసుకునేందుకు వరుసకు సోదరుడైన వ్యక్తి వెంటరాగా 5వ మాసంలో పుట్టినింటికి ప్రయాణమైంది. మార్గమధ్యంలో నర్మదా నదిని దాటవలసి వచ్చింది. అది వర్షాకాలం కావటంతో నది వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తోంది. నావ మీద నదిని దాటవలసి ఉంది. కానీ నావ నడిపే వ్యక్తి వారిని నదిని దాటించేందుకు నిరాకరించాడు. అప్పట్లో ఉన్న ఒక కట్టుబాటే అతనలా నిరాకరించటానికి కారణమయ్యింది. సోదరి కుమారునితో నీటి మీద నావపైన ప్రయాణించడం అశుభమన్నదే ఆ కట్టుబాటు. శ్రీకృష్ణ జననం నుంచి అనుచానంగా ఆ కట్టుబాటు ఆచరణలో ఉంది. ఉన్నది ఒక్కటే నావ. అది కూడా రోజుకు ఒకసారే ఈ తీరం నుండి ఆ తీరానికి, ఆ తీరం నుండి ఈ తీరానికి ప్రయాణికులను దాటిస్తుంది. నదికి ఇరువైపులా కొండలు, అరణ్యాలే గాని ఎలాంటి జనవాసాలు లేవు. ఎంతగా బ్రతిమాలినా నావతను ఇద్దరిని ఒకేసారి నది దాటించేందుకు అంగీకరించలేదు. 3 రోజులు గడిచాయి. అన్నా చెల్లెళ్ళు పక్కనే ఉన్న ఒక గుడిలో తలదాచుకున్నారు. అదే గుడిలో ఒక సాధువు ఉంటున్నాడు. అతనికి తమ సమస్యను చెప్పి తాము ఆవలి తీరానికి చేరేందుకు సహాయపడమని అర్థించింది ఓషో తల్లి. బాబా క్షణకాలం ధ్యానించి తన చేత్తో ఓషో తల్లి పొట్టను తాకాడు. ఆమె తడబాటుతో, మీరు చేస్తున్నదేమిటి బాబా అని ప్రశ్నించింది. నేను నీ గర్భస్థ శిశువు పాదాలు తాకాను అన్నారు బాబా. ఇదంతా గమనిస్తున్న నావతను, ఇలా ఎందుకు చేశారు బాబా? మీరెప్పుడు ఇతరుల పాదాలు తాకటం నేను చూడలేదు అన్నాడు. ఆ బాలుడు సామాన్యుడు కాడు. వేల మందిని తరింపచేసేందుకు జన్మిస్తున్నాడు. నీ నావలో ప్రయాణించే 60 మందికి ఏమవుతుందోనని ఆందోళన చెందనవసరం లేదు. నీ మూర్ఖత్వం వదిలి వారిని ఆ తీరానికి చేర్చు అని ఆదేశించారు బాబా. ఆ సాధువు పేరు సాయిబాబా. షిరిడీ సాయిబాబా సమకాలికుడు. వారు కూడా చాలా ప్రఖ్యాతులు. తరువాతి కాలంలో వారి పేరుతో ఆ ప్రాంతంలో సాయిఖేడా అనే పట్టణం వెలిసింది. అది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఓషో తల్లి పుట్టినింటికి చేరిన 4 రోజుల తరువాత మరొక సంఘటన జరిగింది. ఆ సంవత్సరం ఆ ప్రాంతంలో కనీ విని ఎరుగని రీతిలో వరదలు వచ్చాయి. నర్మదా నది పొంగి తీర గ్రామాలను ముంచివేసింది. ఓషో తల్లిని ఇంటి పైకప్పు మీద సాధ్యమైనంత ఎత్తున కూర్చోబెట్టారు. వరద నీరు ఆమె గర్భాన్ని తాకి తగ్గుముఖం పట్టింది. ఓషో అమెరికాలోని రజనీష్పురంలో ఉండగా ఓషో తల్లి ఈ సంఘటనలు కొందరికి చెప్పారు. ఓషో మాత్రం అవి కాకతాళీయంగా జరిగినవే కాని
అద్భుతాలుగా భావించనవసరం లేదన్నారు. సాయిబాబా తన తల్లి సమస్యను తెలివిగా పరిష్కరించారే తప్ప మరేమీ కాదన్నారు. ఓషో 11/12/1931 తేదీన ప్రాతకాలంలో తన మాతామహుల ఇంట జన్మించారు. జన్మించిన 3 దినాల వరకు శిశువు పాలు త్రాగలేదు. కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఈ సంఘటనను గురించి తరువాతి కాలంలో ఓషో ఇలా వివరించారు. గత జన్మలో మరణించే ముందు 21 రోజుల ఉపవాస దీక్షలో ఉన్నాను. కానీ నా దీక్ష పూర్తి కావటానికి 3 రోజుల ముందుగానే హత్యగావించబడ్డాను. ఎరుకతో జన్మించాను. గత జన్మలో మిగిలిపోయిన 3 రోజుల దీక్షను ఈ జన్మలో ముగించాను. నేను అనుకున్నది సాధించి తీరుతాననే దానికి ఈ సంఘటనే నిదర్శనం. ఓషోకు వారి కుటుంబీకులు పెట్టిన పేరు రజనీష్. రజనీష్ అంటే పున్నమి చంద్రుడని అర్థం. ఒక ప్రఖ్యాత జ్యోతిష్యుని పిలిచి బాలుని జాతకం రాయమన్నారట ఓషో తాతగారు. ఆయనేదో గుణించి ఈ బాలుడు 7 సంవత్సరాలు దాటి జీవించడం దాదాపు అసంభవం. ఇప్పుడే అతని జాతక చక్రం వేయటం వృధా ప్రయాస. 7 సంవత్సరాలు దాటి జీవించి ఉంటే అప్పుడు వేస్తాను అతని జాతక చక్రం అని చెప్పి వెళ్ళిపోయాడట. అయితే 7 సంవత్సరాలు జీవించిన ఓషో జాతక చక్రం వేయటానికి జ్యోతిష్యుడు మాత్రం జీవించలేడు. ఆ భారం అతని కుమారుని పైన పడింది. అతనన్నాడట, ఏదో అద్భుతమే జరిగి ఈ బాలుడు 7 సంవత్సరాలు దాటినా జీవించి ఉన్నాడు. ప్రతి 7 సంవత్సరాలకు ఇతను గండం ఎదుర్కోవలసి వస్తుంది. 21వ సంవత్సరంలో గండం గడిచి గట్టెక్కడం దాదాపు అసంభవం. జ్యోతిష్యుడు నిర్ధారించినట్లు ఓషో 7 సంవత్సరాలకు మరణించలేదు. కానీ అతడు మరణాన్ని అతి సన్నిహితంగా దర్శించడం జరిగింది. అతను ఎంతగానో ప్రేమించే తాతగారు, అంటే తల్లిగారి తండ్రి, సరిగ్గా అప్పుడే మరణించారు. 3 రోజుల పాటు ఓషో ఆహారము నీరు మాని తాతగారి చావు తన మరణంగానే భావించారు. అలా చేయకపోవటం తననెంతగానో ప్రేమించి మరణించిన తాతగారికి ద్రోహం చేయటమేనని 7 ఏళ్ల ఓషో భావన. ఆ 3 రోజుల మరణానుభవం చావు అసంభవం అన్న అస్పష్ట భావన తనలో కలిగిందని ఓషో చాలా కాలం తరువాత చెప్పారు. ఓషోకు 14 ఏండ్లు నిండేసరికి అతను మరణిస్తాడేమోనని అతని కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతూ ఉంటే ఓషో ఇలా అన్నాడట, జ్యోతిష్యుడు చెప్పినట్లు మరణం తథ్యమనుకుంటే దానికి సిద్ధపడటం మంచిది కదా, చావటమే జరిగితే ఎరుకతో చావటం మంచిది కదా. ఆ తరువాత ఓషో స్కూలుకు వెళ్ళి 7 రోజులు సెలవు తీసుకున్నాడట. హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి నేను చావబోతున్నాను అన్నాడట. ఓషో ఆత్మహత్యకు పాల్పడుతున్నాడనుకొని కంగారు పడ్డాడు హెడ్ మాస్టర్. ఓషో 7 ఏళ్లకొకసారి తానెదుర్కోబోయే చావును గురించి జ్యోతిష్యుడు చెప్పిన దానిని వివరిస్తూ 7 రోజుల పాటు చావుకై నిరీక్షిస్తూ ఏకాంతంలో గడపదలిచాను. ఎరుకతో దాన్ని కలుసుకుంటే అదొక అనుభవమవుతుంది కదా అని చెప్పి గ్రామం బయటనున్న ఆలయానికి వెళ్ళాడు. అక్కడ 1 వారం రోజుల పాటు తనను ఏకాంతంగా గడపనివ్వాలని, రోజుకోమారు ఏదైనా ఆహారము నీరు అందేలా పూజారితో ఒప్పందం చేసుకున్నాడు. చావుని నిరీక్షిస్తూ ఏకాంతవాసం ప్రారంభించాడు. 4వ రోజున ఒక పాము అతనికి దగ్గరగా వచ్చింది. భయమనిపించలేదు, అదొక వింత అనుభవం. చావు పాము రూపంలో సమీపిస్తున్న భావన కలిగింది. భయమెందుకు, వేచి చూద్దాం అని కదలకుండానే పడుకునే ఉన్నాడు. పాము అతని పైనుంచి వెళ్ళిపోయింది. భయం మటుమాయమయ్యింది. చావుని అంగీకరించిన వానికి భయమెక్కడితి? జీవించాలన్న ఆరాటమున్నప్పుడే భయం పెనవేసుకుంటుంది. ఈగలు శరీరమంతా ముసురుకున్నాయి. వాటి వల్ల కలిగే చికాకును భరించడం కష్టమనిపించి వాటిని తరిమేద్దామనుకున్నాడు. త్వరలో మరణించి ఈగల పాలు కావలసిన శరీరం పైన వ్యామోహం ఎందుకని ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. ఈగల స్వాతంత్ర్యాన్ని హరించరాదన్న నిర్ణయంతో వాటి వల్ల కలిగిన చికాకు మాయమయ్యింది. అవి శరీరం పైన కదులుతున్నా తనకు సంబంధం లేనట్లు, అది తన శరీరం కానట్లు భావించటంతో 2కి మధ్య దూరం నెలకొంది. మరణాన్ని అంగీకరించిన వెంటనే ఏర్పడే దూరం అది. ఒక విధంగా నేను మరణించాను. ఆ క్షణంలోనే మరణానికి అతీతమైనది ఏదో ఉందనిపించింది. మరణాన్ని సంపూర్ణంగా స్వీకరించగలిగితే దానిని గురించిన ఎరుక కూడా నీకు కలిగి తీరుతుంది అంటారు ఓషో.
ఓషో 21 సంవత్సరాలు పూర్తి చేసుకునేసరికి మరోసారి అతని మరణాన్ని గురించిన భయం పట్టుకుంది కుటుంబ సభ్యులకు. ఈసారి తాను మరణించబోవటం లేదని విస్పష్టంగా చెప్పారు ఓషో. జ్యోతిష్యుడు చెప్పిన దానివల్ల నాకెంతో లాభించిందనే చెప్పాలి. దానివల్ల జీవిత ప్రారంభ దశలోనే చావును గురించిన ఎరుక నాకు లభించింది. రాబోయే మరణాన్ని గురించి ధ్యానించి దాన్ని స్వీకరించగలిగాను అంటారు ఓషో. ఓషో 21 సంవత్సరాలు నిండగానే భౌతికంగా మరణించకున్నా వారికి జ్ఞానోదయం అయ్యింది దాదాపు ఆ సమయంలోనేనన్నది గమనార్హం. ఇక్కడితో 1వ అధ్యాయం పూర్తయిపోయిందండి. ఇక 2వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. బంగారు బాల్యం. ఓషో తల్లిదండ్రులది బాల్య వివాహం. వివాహ సమయానికి తండ్రికి 10, తల్లికి 7 ఏళ్ల ప్రాయం మాత్రమే. మరో 2 ఏళ్లలో ఓషో నాయనమ్మ గారు చనిపోవటంతో సంసార భారంతో పాటు అత్తగారు వదిలిపోయిన 4 చిన్న బిడ్డల సంరక్షణ భారం కూడా కేవలం 9 ఏళ్ల ఓషో అమ్మగారిపై పడింది. ఓషో తాతగారు మొదటి నుంచి సంసారాన్ని పట్టించుకునేవారు కాదు. పట్టణ జీవితానికి విముఖుడాయన. ప్రభుత్వం వారిచ్చిన 50 ఎకరాల భూమిని సాగు చేయించుకుంటూ పల్లెలోనే గడిపేవారు. తనకున్న బట్టల షాపుని 4 చిన్న బిడ్డలను 12 ఏళ్ల పెద్ద కుమారునికి అంటే ఓషో తండ్రిగారికి 9 ఏళ్ల కోడలికి అప్పగించి తన అభిరుచికి అనుగుణంగా పల్లె జీవనాన్ని ఎంచుకొని వెళ్ళిపోయారాయన. 2 చిన్నాన్నలు 2 మేనత్తలతో పాటు ఓషో కూడా తల్లిని భాభీ అంటే వదినా అని పిలిచేవాడు. తనకింకా పూర్తిగా ఊహ తెలియని వయసులోనే పెంపకానికి మాతామహుల ఇంటికి పంపబడ్డాడు ఓషో. వృద్ధులైన తాతగారు అమ్మమ్మగారితో పాటు 1 వృద్ధ నౌకరు మాత్రం ఉండేవాడు ఆ ఇంట్లో. అది చాలా చిన్న గ్రామం, 200కు మించని జనాభా. ఊరిలో అందరికంటే తాతగారే ధనవంతులు. మిగతా కుటుంబాలన్నీ దరిద్రంతో జీవించేవే. శుచి శుభ్రతలు తెలియని గ్రామ బాలలతో ఓషోను ఆడుకోనిచ్చేవారు కాదు. గ్రామంలో పాఠశాల పోస్టాఫీసు లాంటివేవీ లేవు. వార్తాపత్రికలు ఎలా ఉంటాయో అక్కడి వారికి తెలియదు. ఇంట్లో చూస్తే ఉన్నది 3 వృద్ధులు. ఆ ఒంటరితనం, ప్రకృతితో సహజీవనం ఓషోకు విసుగనిపించేవి కావు. ఎంతో ప్రశాంతంగా మౌనంగా రోజులు దొర్లిపోయేవి. తనలో ధ్యానబీజాలు మొలకెత్తటానికి ఆ వాతావరణం ఎంతగానో దోహదపడిందంటారు ఓషో. తాను ఒంటరితనాన్ని ఇష్టపడటాన్ని గమనించిన మాతామహులు తన ఏకాంతానికి భంగం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకునేవారు. తన ఏకాంతానికి భంగం కలుగుతుందేమోనని వారు బిగ్గరగా మాట్లాడుకునేవారు కాదు, సైగల ద్వారా సంభాషించుకునేవారు. ఓషో తాతగారిని నానా అని, అమ్మమ్మను నాని అని పిలిచేవాడు. 7 ఏళ్ల ప్రాయం వరకు నానీయే అతని తల్లి సర్వస్వమూను. ఆమె చదువుకోలేదు. ఓషో ఏకాంతానికి భంగం కలిగించే పని భర్త తలపెట్టినా ఆమె సహించేది కాదు. పాఠశాల లేని ఆ గ్రామంలో ఓషోకు అక్షర జ్ఞానమైనా కలిగించాలన్న తాతగారి తలంపుని కూడా ఆమె త్రోసిపుచ్చింది. ఆ విధంగా 7 ఏళ్లు నిండిన ఓషోకి అక్షర జ్ఞానం కూడా అబ్బలేదు. తానెంత అల్లరి చేసినా తాతగారు ఒక్కసారి కూడా మందలించిన పాపాన పోలేదు. ఆయన కంట్లో ఆర్ద్రతతో నిండిన కన్నీళ్లేగాని ఎన్నడూ కోపాన్ని సూచించే ఎర్రజీరని చూసి ఎరగనంటారు ఓషో. రాత్రంతా తాను ఏ చెట్టు క్రిందనో కాలక్షేపం చేసి తెల్లవారుజాము 3 ఇంటికి ఇల్లు చేరిన సందర్భాల్లో కూడా ఎందుకింత ఆలస్యం అని కూడా ఆయన ప్రశ్నించి ఎరగడు. ఆ 7 ఏళ్లు ఓషో స్వేచ్ఛకు ఎలాంటి పరిమితులు లేవు. ఒకసారి జనాభా లెక్కల అధికారి వాళ్ళింటికి వచ్చి వివరాలు అడిగాడు. ఓషో తాతగారి మతం అడిగాడు. జైన మతమన్నారాయన. తరువాత ఆయన భార్య మతమేమిటని ప్రశ్నించాడు. నేనెన్నడూ ఆమెని విషయమై ప్రశ్నించలేదు. మతం ఆమె స్వవిషయం, మీరే స్వయంగా ప్రశ్నించి తెలుసుకోవచ్చు అన్నారాయన. ఆ అధికారి ఆశ్చర్యంతో ఆమెనే ప్రశ్నించాడు. ఏ మతాన్ని నేను విశ్వసించను, నా దృష్టిలో అన్ని మతాలు పిల్లచేష్టలే అందామె. ఇలాంటి సమాధానం ఎక్కడా విని ఉండని అధికారి దిగ్భ్రమకు లోనయ్యాడు. ఓషో కూడా నివ్వెర్రపోయాడు. ఆమె ఖజురహోలో తాంత్రిక కుటుంబంలో జన్మించారు. తాంత్రికులు ధ్యానాన్నే గాని మతాన్ని విశ్వసించరు. ధ్యానానికి దేవునితో పనిలేదు, స్వర్గ నరకాలతో పనిలేదు, సుఖ సంపదలతోనూ శిక్షాస్మృతులతోనూ పనిలేదు, మనస్సుతో పనిలేదు. నిజానికి మనస్సుకు అతీతమైనదే ధ్యానం.
మతం పూర్తిగా మనస్సుకు చెందినది అంటారు ఓషో. ఓషోకు 5 ఏళ్ల ప్రాయంలో అతని తాతగారి గురువు గారు ఆ ఇంటికి వచ్చారు. తన గురువుని చూచి అపహాస్యంతో నవ్వుచున్న ఓషోను మొదటిసారిగా మందలించారట వారి తాతగారు. ఇరుగు పొరుగు వారితో ఎన్ని తలనొప్పులు తెచ్చినా నిన్నెప్పుడూ మందలించలేదు, కానీ నాకు మతం యొక్క అంతర్గత మర్మాలను ఉపదేశించిన నా గురుదేవుని అపహాస్యం చేస్తే మాత్రం సహించేది లేదు అన్నారాయన. నాకు అంతర్గత మర్మాలతో పని లేదు, ఆయన అంత విశదంగా ప్రదర్శిస్తున్న బాహ్య మర్మాల గురించే నేను తెలుసుకోగోరేది. వారెందుకు పూర్తిగా దిగంబరులుగా ఉన్నారు? కనీసం అంగవస్త్రమైనా ధరించవచ్చునే అడిగారు. ఓషో తాతగారు కాస్తా చెలించి అన్నారు, నీకర్థం కాదు. సరయితే, వారినే అడిగి తెలుసుకుంటాను. దర్శనం కోసం గ్రామస్తులంతా గుమిగూడారు. జైనముని శాంతిసాగర్ ఏదో ప్రవచనం చేస్తున్నారు. మధ్యలో లేచి ప్రశ్నించాడు 5 ఏళ్ల ఓషో, మీరు పునర్జన్మ కోరుకోవటం లేదా? లేదు, మరోసారి జన్మించాలన్న ఇచ్చలేనప్పుడు చావు కొరకు ఎదురుచూస్తూ జీవితాన్ని నరకం చేసుకుంటూ బ్రతకడమెందుకు? ఆత్మహత్య చేసుకోవచ్చును గదా, దేని కొరకు మీరింకా జీవిస్తున్నారు? మరో జన్మపై లేని ఇచ్చ ఈ జన్మ మీద మాత్రం దేనికి? చనిపోవాలనుకుంటే ఇరువరము కలిసి నదిలో దూకుదాము. కాసేపు కలిసి ఈది నేను బయటకు వస్తాను, మీరు చనిపోవచ్చు అన్నాడు ఓషో. జైన సన్యాసి క్రోధంతో నిండిన కళ్లతో తీక్షణంగా చూచాడు ఓషోను. కోపాన్ని జయించకుంటే మీరు మరోసారి జన్మించాలని మరిచినట్లున్నారు. శాంతంగా నా ప్రశ్నకు జవాబు చెప్పండి. ఆత్మహత్య మహాపాపం, నెమ్మదిగా సర్వము త్యజించి జన్మరాహిత్యం పొందుతాము అన్నారు జైనముని. దిగంబరులైన మీకు త్యజించటానికి ఏమి మిగిలి ఉన్నాయో చెప్పండి. జైనమునికి మౌనమే శరణ్యమైంది. అనుభవపూర్వకంగా తెలుసుకొని దేన్నీ నమ్మవద్దని మీ ప్రవచనంలో చెప్పారు, చాలా మంచి మాట. 7 నరకాల గురించి కూడా ప్రస్తావించారు మీరు. 7వ నరకాన్ని మీరు దర్శించారా? దర్శిస్తే మీరిక్కడుండే అవకాశమే లేదు. దర్శించకుంటే ఏ అధికారంతో 7వ నరకాన్ని గురించి ప్రస్తావించగలిగారు? అప్పుడు 6 నరకాలే ఉన్నట్లు అంగీకరించండి, లేదా శాంతిసాగర్ 7వ నరకాన్ని దర్శించి తిరిగి వచ్చినట్లు చాటుకోండి అన్నారు ఓషో. జైనముని శాంతిసాగర్ నుంచి సమాధానం రాకపోవటంతో ఓషో తాతగారు అమ్మమ్మగారు కూడా సమాధానం కొరకు పట్టుబట్టారు. జైనముని మెల్లగా జారుకునే ప్రయత్నం చేశాడు. ఈ బాలుని ప్రశ్నకు సమాధానం చెప్పి మరీ వెళ్ళండి అరిచింది నాని. అతను ఓషో ముఖంలోకి చూచాడు. మీరు నా వైపు చూడదలిస్తే నా కళ్ళల్లోకి చూడండి అన్నారు ఓషో. అంతా నిశ్శబ్దం. శాంతిసాగర్ తలదించుకున్నాడు. నా 2 ప్రశ్నలకు మీరు జవాబివ్వలేదు, 3వ ప్రశ్న అందుకే అడగటం లేదు. అతిథిని అవమానించారన్న అపవాదు ఈ కుటుంబానికి కలగరాదన్నదే నా ఉద్దేశం అని చెప్పి 5 ఏళ్ల ఓషో అక్కడి నుండి నిష్క్రమించాడు. ఇదంతా 5 ఏళ్ల బాలుని పనంటే నమ్మటం కష్టమే. చదువు లేకున్నా తగినంత వయసు లేకున్నా జైనుల మౌలిక సిద్ధాంతాలు ఓషోకు ఉగ్గుపాలతో అలవడ్డాయి. జన్మరాహిత్యమే జైనమత మూల సిద్ధాంతము. దాని ఆధారంతోనే జైనమునిని తికమక పెట్టాడు ఓషో. చాలా కాలం తరువాత ఆ సంఘటనపై వ్యాఖ్యానిస్తూ ఓషో ఇలా అంటారు, నా మొత్తం జీవితంలో ఏమి జరిగిందో అర్థం చేసుకునేందుకు ఆనాటి సంఘటన ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. బీజాన్ని నీవు అర్థం చేసుకోలేకుంటే వృక్షాన్ని పుష్పఫలాన్ని కూడా నీవు కోల్పోవటం జరుగుతుంది. బాల్యంలో తనకు లభించిన స్వేచ్ఛ స్వాతంత్రాలే తన భావి జీవితానికి నిర్దేశాలయ్యాయని ఓషో అనేకసార్లు చెప్పారు. ఒక మారుమూల కుగ్రామంలో జన్మించడం, అదే గ్రామంలో ఎలాంటి అదుపాజ్ఞలు కట్టుబాట్లు లేకుండా తన బాల్యాన్ని గడపవలసి రావటం ఉనికి ప్రణాళికలో భాగమేనన్నది ఓషో భావన. సహజంగా బాల్యంలో అందరూ ఆటలంటే ఎంతగానో ఇష్టపడతారు, కానీ ఓషోకు బాల్యంలో ఆడుకోవడం అంటే ఏమిటో తెలియదు. ఎవరితో ఆడుకోవాలి? ఆ ఇంట్లో పిల్లలు లేరు. దారిద్ర్యంతో మగ్గే ఆ కుగ్రామంలోని పిల్లలు మట్టిలో పొరులుతుంటే వారితో ఆడుకోవాలన్న ఆలోచన ఓషోకు ఎన్నడూ రాలేదు. ప్రతి ఇంట్లోనూ సర్వసాధారణంగా పిల్లలు అల్లరి చేయటం, పెద్దల ఏకాంతానికి భంగం కలిగించవద్దని పిల్లలను మందలించటం పరిపాటి. కానీ ఓషో బాల్యం అందుకు పూర్తిగా భిన్నం. ఓషో ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇంట్లోని పెద్దలు నోరు మెదిపేవారు కారు.
బాలుని ఏకాంతానికి భంగం కలగకుండా మూగ భాషలో మాట్లాడుకునేవారు. ఆ బాలుని మౌనం ఆ ఇంట్లోని పెద్దలు ఆనందంగా ఆస్వాదించేవారు. అందులో అద్భుత శక్తి ఉంది. ఆ బాలుని మౌనం ఇతరులు బలవంతం చేయటం వల్లనో, భయపెట్టి నోరు మూయించటం వల్లనో వచ్చింది కాదు. ఇది స్వతసిద్ధంగా అతని ఉనికి నుంచి వెలువడినది. ఓషో మాతామహులు ఒక్కసారి కూడా ఓషోను మందలించడం అంటూ జరగనే లేదు. ఓషో తెల్లవారుజామున మూడింటికి ఇంటికొచ్చినప్పుడు కూడా ఆలస్యానికి కారణం అడిగేవారు కాదు. కనీసం గోడగడియారం వంక చూచి ఇప్పుడు టైమెంతయ్యిందో తెలుసా అన్న భావాన్ని కూడా వ్యక్తపరిచేవారు కాదు. తన మాతామహుల కళ్లల్లో కోపపు ఛాయను ఒక్కసారి కూడా తాను చూడలేదంటారు ఓషో. ఓషో తాతగారు ఆ ఊరికి గ్రామ పెద్ద. ఆయన గద్దె మీద కూర్చుని గ్రామవాసుల అంతర్గత అభియోగాలు విని తీర్పులు చెబుతుండేవారు. ఓషో మీద కూడా అభియోగాలు వస్తుండేవి. నా మనమని వల్ల మీకు నష్టం కలిగితే చెప్పండి, పరిహారం చెల్లిస్తాను. కానీ అతన్ని దండించడం మందలించడం మాత్రం జరగని పని అని ఖచ్చితంగా చెప్పేవారాయన. ఓషోకు కనీసం అక్షర జ్ఞానమన్నా కలిగించాలని వారి తాతగారు ఎంతగానో ప్రయత్నించారు. ఇంటికొచ్చి చదువు చెప్పేందుకు ఒక ట్యూటర్ను వెతికి పట్టుకున్నారు. అతను 4వ తరగతి వరకు చదువుకున్నాడట. ఆ గ్రామంలో బాగా చదువుకున్న వ్యక్తి అతనే. కానీ ఓషో అమ్మమ్మగారు సరేమీరా అంగీకరించలేదు. చదువు కన్నా ఆ బాలునికి స్వేచ్ఛ ముఖ్యమని ఆమె భావన. చదివించకుంటే ఓషో తల్లిదండ్రుల నుంచి మాట పడవలసి వస్తుందని, బాలునికి సంస్కారం అబ్బదని, అతని భవిష్యత్తు అంధకారమవుతుందని భర్త ఎన్ని విధాలుగా చెప్పినా ఆమె అంగీకరించలేదు. భార్య మాట కాదని స్వతంత్రించి ఓషోకు చదువు చెప్పించే సాహసం చేయలేకపోయారు ఓషో తాతగారు. ఓషో బాల్యస్మృతులు కొన్ని వారి మాటల్లోనే తెలుసుకుందాము. నా జీవిత ప్రాంగణంలో నేనెంతో ఒంటరిని. నా ఒంటరితనం నాకెంతో ఆనందదాయకంగా ఉండేది. అది నా పాలిట శాపంగా నేనెప్పుడూ భావించలేదు. పైపెచ్చు అది నాకు లభించిన అద్భుత వరం. నా పునాదులు నేనే వేసుకోగలిగాను. 7 ఏళ్లపాటు ఒక బాలునిలో సహజంగా ఉండే అమాయకత్వాన్ని కలుషితం చేసేవారు లేకపోవటం నిజంగా నా అదృష్టం. తాతగారి ఇల్లు ఒక అందమైన పెద్ద సరస్సు తీరంలో ఉండేది. ఆ సరస్సు నిండా కల్వపూలు, పక్షుల గుంపులు, చుట్టూ ఎత్తైన వృక్షాలు ఉండేవి. మౌనానికి ధ్యానానికి అంతకన్నా కావలసిందేముంటుంది? మధ్య మధ్య పక్షుల ప్రణయ కలహాలు నిశ్శబ్దాన్ని కాస్త భంగపరిచినా మరింత లోతైన ధ్యానానికి ఒక ఉపకరణంగానే నాకు ఉపయోగపడింది. నానా నాకు కేవలం తాతగారు మాత్రమే కాదు, నాకు వారేమిటో నిర్వచించటం చాలా కష్టం. వారు నన్ను రాజు అని పిలిచేవారు. వారి సాంగత్యంలో పెరిగిన 7 ఏళ్లు నన్ను రాజుగానే పెంచారు. ప్రతి సంవత్సరము నా జన్మదినానికి దగ్గరిలోని పట్టణం నుంచి ఏనుగును తెప్పించేవారు. 2 సంచుల నిండా వెండి నాణాలు నింపి నాకు అందుబాటులో ఉండేటట్లుగా ఏనుగు అంబారీ పైన 2 వైపులా ఉంచేవారు. అప్పటికింకా ఇండియాలో కరెన్సీ నోట్లు చెలామణిలో లేవు. ఏనుగు పైన ఊరేగుతూ వెండి నాణాలను జనంపైకి విసురుతూ గ్రామమంతా తిరిగేవాణ్ణి. నా ఏనుగు వెనుకగా తన ఎడ్లబండిలో మా తాతగారు నన్ను అనుసరించేవారు. రాజా, పీనాసితనం చూపకు, నా వద్ద కావలసినన్ని నాణాలున్నాయి. నా దగ్గరున్న వాటికన్నా నీవెక్కువ విసరలేవు అంటూ మరిన్ని నాణాలు విసిరేలా నన్ను ప్రోత్సహించేవారు. నేనొక జమీందారు కుటుంబీకుడునన్న భావం కలిగించేందుకు వారు అన్ని విధాలా ప్రయత్నించేవారు. నానా గ్రామ పెద్దగా నాపై ఫిర్యాదులు వచ్చినప్పుడు చాలా ఇరుకున పడేవారు. నాపైన వచ్చే ఫిర్యాదులన్నీ నిజమేనని వారికి తెలుసు. ఎప్పుడైనా నేను, నానా మీరు మరీ అంతగా సహనం వహించాల్సిన పని లేదు, నన్ను శిక్షించండి అనేవాడిని. నిన్ను శిక్షించడమా? అది నా వల్ల కాని పని. నన్ను నేను శిక్షించుకోగలనేమో కానీ నిన్ను శిక్షించలేను అంటూ కళ్ళ వెంట నీరు కార్చేవారు. నాని ఎప్పుడూ దేవాలయానికి వెళ్లటం నేను చూడలేదు. కానీ నానా ప్రతిదినం జైన మందిరానికి వెళ్లేవారు. నన్ను తన వెంట రమ్మని ఒక్కసారి కూడా బలవంత పెట్టలేదు. సామాన్యంగా పెద్దలంతా తమ సంరక్షణలోనున్న పిల్లలపైన తమ అభిప్రాయాలను రుద్దేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తారు. కానీ నానా నా విషయంలో ఒక్కసారి కూడా అలాంటి ప్రేరణకు లోను కాలేదు. అంతగా నన్ను ప్రేమించిన నానా మరణించినప్పుడు వారి ఎడబాటు జీవితంలో మొదటిసారిగా నేను ఎదుర్కొన్న అత్యంత క్లిష్ట సమస్య. ఎడబాటును గురించి ఎవరికి వారు అనుభవపూర్వకంగా తెలుసుకోవలసిందే గాని
మరొకరు చెబితే అర్థం కాదు. అందులోని విషాదం నుంచి ఆనందం పుట్టుకొస్తుందంటే నమ్మశక్యం కాదు. కానీ జరిగేది మాత్రం అదే. నానా మరణం నాకీ విషయం తెలిసేలా చేసింది. మరణశయ్య పైనున్న వారి చెవిలో నాకేమైనా చెప్పాలనుకుంటున్నారా అని అడిగాను. తన బ్రేలినున్న ఉంగరం తీసి నా చేతిలో పెట్టారు. ఆ ఉంగరాన్ని ఎప్పుడూ ఎవరికీ ఇచ్చేవారు కాదు. ఆ ఉంగరపు పైభాగంలో వజ్రం పొదగబడి ఉంది. రెండు ప్రక్కల చిన్న గాజు కిటికీలున్నాయి. లోపల చిన్న వర్ధమాన మహావీరుని విగ్రహం ఉంది. గాజు కిటికీలకు భూతద్దాలు అమర్చటం వల్ల వాటిలో నుంచి చూస్తే విగ్రహం పెద్దదిగా కనిపించేది. వారి పెదాల నుంచి వచ్చిన చివరి మాట, విచారించకండి, నేను మరణించడం లేదు. ఆ తరువాత అంతా నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దం ఇప్పటికీ నాకు గుర్తుంది. ఎడ్లబండి ఎండిన నదిలోంచి పోతోంది. చక్రాల క్రింద నలుగుచున్న ఇసక కంకరల గరగర చెప్పుడు నాకింకా గుర్తుంది. నాని మౌనంగా ఉంది. ఆమె మనోస్థితిని గురించి నాకు ఆందోళనగా ఉంది. నాని, నీ మౌనాన్ని భరించలేకపోతున్నాను, ఏమైనా మాట్లాడు అన్నాను. అప్పుడామె చేసిందేమిటో చెబితే మీరు నమ్ముతారా? ఆమె ఒక పాట పాడింది. మా తాతగారు ఆమె ప్రేమించుకున్న కొత్తలో పాడిన పాట. మరణాన్ని కూడా వేడుక చేసుకోవటం ఆ విధంగా నేర్చుకున్నాను నేను. 90 ఏళ్ల క్రితమే ప్రేమించి పెళ్లి చేసుకోగలిగిన సాహసికురాలామె. ఆమె అద్భుత సౌందర్యవతి. బాల్య వివాహాలు సర్వసాధారణమైన రోజుల్లో 24 ఏళ్లు అవివాహితగా ఎందుకుందో అర్థం కాక ఒకసారి అడిగాను, నాని, మీ చత్రపూర్ రాజు కూడా నిన్ను చూస్తే ప్రేమలో పడేవాడు, మరెందుకు అంతకాలం అవివాహితగా ఉన్నావు? నా మాటకు నాని కాస్తంత ఆశ్చర్యంతో అంది కదా, నువ్వు నవ్వులాటకే అన్నా జరిగింది మాత్రం అదే. చత్రపూర్ రాకుమారుడు నన్ను వివాహమాడతానన్నారు. వారిని మరికొందరిని నేనే తిరస్కరించాను. ఇదింకా చిత్రంగా ఉంది. చత్రపూర్ రాజును కాదని ఈ బీదవాడినెందుకు చేసుకున్నావు? అంతగా అందగాడు కూడా కాదు, మరెందులోనూ అసాధారణ వ్యక్తేమీ కాదాయా అడిగాను. నీ ప్రశ్నలోనే పొరపాటుంది. ప్రేమలో పడేందుకు ఎందుకన్నదీ లేదు. వారిని చూచాను, వారి కళ్ళలోకి చూచాను. చెలించని విశ్వాసమేదో కలిగింది నాకు, అంతే అంది నాని. మీరెందుకు ఇష్టపడ్డారని మా తాతగారిని కూడా అడిగాను. నేనొక కవినో చిత్రకారుడినో కాకపోయినా అందాన్ని చూచి గుర్తించగలననుకుంటున్నాను అన్నారాయన. మా నాని లాంటి అందమైన స్త్రీని నేను ఎప్పుడూ చూడలేదు. ఆమె జీవించినంత కాలము నేనామెను ప్రేమిస్తూనే ఉన్నాను. 80 ఏళ్ల వయసులో మరణిస్తూ నేనే ఆమె చితికి నిప్పంటించాలని తన కడసారి కోరికను వెల్లడించారట. అంతా నా కొరకు ఎదురుచూస్తున్నారు. ఆమె ముఖం మీద వస్త్రాన్ని తొలగించి చూచాను. ఆమె అందం తరగలేదు, మరింత పెరిగినట్లు అనిపించింది నాకు. శ్వాసతో జీవించి ఉన్నప్పటిలా ఎలాంటి అలజడి లేకపోవటంతో ఆమె వదనంలో పరిపూర్ణ ప్రశాంతత చోటు చేసుకుంది. ఆమె శరీరానికి నిప్పంటించడం నా జీవితంలో ఎదుర్కొన్న అత్యంత క్లిష్టమైన సమస్య. విశ్వవిఖ్యాత చిత్రకారుల కళాఖండాలను దహనం చేస్తున్న భావన కలిగింది. నాకామె మోనాలీసా కన్నా విలువైంది, క్లియోపాత్ర కన్నా అందమైనది. అది ఎంతమాత్రమూ అతిశయోక్తి కాదు. నేనిలా కావటానికి ఆమె తన శక్తినంతా ధారపోసింది. ఆమె లేకుంటే నేనేదైనా షాపు నడుపుకుంటూనో డాక్టరుగానో ఇంజనీరుగానో స్థిరపడేవాడిని. నేను మెట్రిక్యులేషన్ పాస్ అయ్యే నాటికి మా నాన్నగారికి నన్ను యూనివర్సిటీకి పంపగలిగే ఆర్థిక స్తోమత లేదు. అప్పు చేసైనా మెడికల్ కాలేజీకో ఇంజనీరింగ్ కాలేజీకో పంపాలన్నది వారి ఆకాంక్ష. యూనివర్సిటీలో చేరి ఫిలాసఫీ చదివి సన్యాసిని కావాలన్నది నా ఆకాంక్ష. అందుకైతే అప్పు చేయనన్నారు నాన్నగారు. అప్పుడు నాని కొండంత అండగా నిలిచింది. నాకు, బాధపడకు కుమారా, నేనింకా బ్రతికే ఉన్నాను. నీవు కోరింది చదువు, నాకున్నదంతా అమ్మి నీకు సాయపడతాను అన్నదామె. అన్నట్లే ప్రతి నెలా క్రమం తప్పకుండా డబ్బు పంపేది. నేను ప్రొఫెసర్గా పనిచేస్తున్నా మానలేదు. అవసరం లేదన్నా ఆపేది కాదు. ఆమె చనిపోయిన నెలలో కూడా తన బ్యాంకు ఖాతాలోని చివరి మొత్తాన్ని నాకు పంపించింది. బహుశా రేపనేది లేదన్న విషయం ఆమెకు ముందుగానే తెలిసిందేమో. వేల కొలది పుస్తకాలు కొనటానికి నాకు డబ్బెక్కడిదో ఎవ్వరికీ అర్థమయ్యేది కాదు. హైస్కూలు విద్యార్థిగా ఉన్నప్పుడు కూడా వేల కొలది పుస్తకాలు కొనేవాడిని.
నా ఇంటి నిండా పుస్తకాలే. అనేక విధాలుగా నేనెంతో అదృష్టవంతుణ్ణి. అన్నింటికన్నా గొప్ప అదృష్టం నా బంగారు బాల్యపు దినాల్లో మా మాతామహుల సహచర్యం లభించటమే. మొదటి 7 ఏళ్ళు నా తల్లిదండ్రులకు దూరంగా జీవించడం వల్ల నాకెంతో మేలు జరిగింది. వారిని చేరేసరికి నాకు అప్పటికే రెక్కలు వచ్చేసినవి. ఎగరటానికి నాకెవరి సాయమూ అవసరం లేకపోయింది. మొత్తం ఆకాశమంతా నాదేనని తెలుసుకోగలిగాను. నా తండ్రి నన్ను కట్టడి చేసేందుకు ఎన్నో విధాలా ప్రయత్నించి విఫలమయ్యారు. నేనలా కావటానికి నా మాతామహులదే పూర్తి బాధ్యత అంటూ వారిని నిందించేవారు. మరెప్పుడు మరణించిన తాతగారిని నా ముందు నిందించకండి. మీరు పాడు చేయకుండా నన్ను కాపాడటమే కదా వారు చేసిన తప్పు. పాడు చేయటానికి మీకింకా 10 మంది పిల్లలున్నారు. తాతగారిని మించిన ఘనత పిల్లల్ని కనడంలో మీకుంది. అయినా 11 సంఖ్య బాగోలేదు. డజన్ అయితే బాగుంటుందేమో చూడండి. ఆ తరువాత నాన్నగారు నా ముందు తాతగారిని నిందించలేదు. ఇక్కడితో 2వ అధ్యాయం పూర్తయిపోయిందండి. ఇక నెక్స్ట్ పార్ట్లో 3వ అధ్యాయం నుంచి మొదలు పెట్టుకుందామండి. థ్యాంక్ యూ.